మనతో ఎప్పుడూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కళలు కనండి, ఆ కళల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఇదే అబ్దుల్ కలాం గారు చెప్పారు అని. మళ్ళీ మన ఇంట్లో వాళ్ళే మనం కళలు గనక గట్టిగా కంటే ఆకాశానికి నిచ్చెనలు వేయొద్దు అంటారు. నేను హీరోయిన్ అవుతానన్నప్పుడు మా అమ్మ కూడా సేమ్ డైలాగ్ అనింది, ఆకాశానికి నిచ్చెను వేయొద్దు అంటే. నేను చెప్పాను భీముడు వేశాడు కదా అని. మా అమ్మ నింది, తను భీముడు నువ్వు కాదు అని, నేను భీముడి చెల్లెలు, నేను వేస్తాను అన్నాను. ఎందుకంటే మనం కలగన్న దానికోసం, మన ఆశయం కోసం మనం కష్టపడకపోతే, మనం కలలు కనకపోతే ఇంకెవరికి అంటారు? అందుకే సంకల్పం గట్టిగా చేసుకోవాలి. గట్టిగా అనుకుంటే అయిపోతుందంటే మనసులో అనుకోవడంతో పాటు ఆ మార్గానికి ప్రయాణించే దారిని కూడా మనం వెతుక్కోవాలి, అలాగే అఫోర్ట్స్ కూడా పెట్టాలి. ఊరికే ఇంట్లో కూర్చొని కలగంటే మాత్రం కలలు 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 అంటే రావు. మనం పని చేయాలి, అలాంటి దారులు వెతుక్కోవాలి, దానికి ఎంత శ్రమ ఉంటుందో పడాలి, అప్పుడే అది మన దగ్గరికి వస్తుంది. నేను అలాగ ప్రయత్నం చేశాను కాబట్టి హీరోయిన్ అయ్యాను, నా కళని నెరవేర్చుకున్నాను. కానీ ఎంత స్థాయికి వెళ్ళానన్నది వదిలేసేస్తే ఆ యొక్క గమ్యాన్ని నేను చేరుకోగలిగాను. జీవితంలో ఎవ్వరికీ ఏది రాదు, అందరికీ ఊరికే వస్తుంది అనుకుంటే మాత్రం దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మనం ఏదైనా గట్టిగా సంకల్పం చేసి తీరాలి, దానికోసం ప్రయత్నము కూడా పెట్టాలి. కొంతమందికి సక్సెస్ 20s వస్తుంది, కొంతమందికి 30s, కొంతమందికి 40s అండ్ కొంతమందికి 50s ఆర్ 60s. కానీ మనం ఇప్పుడే చచ్చిపోవడానికి పుట్టలేదు కదా, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏదో ఒకరోజు మనం అనుకున్న కళని మాత్రం ఖచ్చితంగా సాధించి తీరతాము, నాకు నమ్మకం ఉంది. మరి మీకు